చైర్లు తీసేయండి. శ్రీ గది వీరాంజనేయుడి గారి వేదిక మీద రామస్వామి గారిని ఓటింగ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు రామసూర్యరావు గారు ఎందుకు ఆహ్వానిస్తున్నాం ఇబ్బంది ఎంచాలని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వారి ద్వారా నగర మేయర్ గారు గౌరవనీయులు గుంటూరు శాసనసభ్యులు గౌరవనీయులు ఏలూరు శాసనసభ్యులు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేసి ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ వరకు రాకుండా ఇక్కడే ప్రైవేట్ భాగస్వామ్యం ఏదైతే ఉందో గవర్నమెంట్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ అర్బన్ సెంటర్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తున్నాం. దీనికి మన ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం కింద నామకరణం చేసి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్రాలన్నీ ఒకేసారి మరి అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం ఇక్కడ కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించాలి, ముఖ్యంగా మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని గ్రహించిన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ యొక్క ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి అన్ని విధాలా కూడా మరి గతంలో కార్పొరేషన్ పరిధిలో అర్బన్ ఈ యొక్క ఆరోగ్య ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల ద్వారా మరి అర్హత కలిగినటువంటి ఎంబీబీఎస్ డాక్టర్స్ కానివ్వండి, సిస్టర్స్ అలాగే అధ్యక్షత వహించిన స్థానిక శాస్త్రజ్ఞులు, హెల్త్ కేర్ అనేది ప్రధానంగా కలుగుతూ ఉంది. మానవ జీవాల్లో ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద, ప్రభుత్వ విధానాల మీద ఆధారపడి ఉంటుంది. దానికి అనుగుణంగా ఈనాడు జరుగుతున్న అనేక మార్పుల్లో ప్రత్యేకంగా ప్రభుత్వ ఆసుపత్రి మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక మార్పులు తీసుకొచ్చిన కార్యక్రమాలు మీకు అందరికీ తెలుసు. దాంట్లో ప్రధానంగా ఎక్కడైతే డాక్టర్స్ లేరు ఆ డాక్టర్స్ అందరూ కూడా నియమించడంతో పాటు ఎక్కడైతే టెస్టుల యొక్క పరిమితులు అంతంత మాత్రం ఉన్నాయో ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి మరి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ వరకు ఆ యొక్క పరీక్షా విధానాన్ని కానీ మరి సంబంధించిన డాక్టర్ సంబంధించిన ప్రయోగశాలలు కానీ టెస్ట్ ఎక్విప్మెంట్స్ కానీ అందుబాటులో తీసుకొచ్చిన విషయం కూడా మీకు చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. ఈనాడు కొన్నాళ్ళు ఎక్విప్మెంట్ ఉండేది మూలన పడేసే పరిస్థితి ఉండేది. ఈనాడు ఎక్విప్మెంట్ని పబ్లిక్ ప్రైవేట్ మేనేజ్మెంట్ తోటి ఆ యొక్క సర్వీస్ సెంటర్ని పెట్టుకుని ఒక కాంట్రాక్ట్ విధానం ద్వారా ఆ యొక్క ఎక్విప్మెంట్ ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటూ రిపేర్లు చేస్తూ డాక్టర్స్కి అందుబాటులో తీసుకొచ్చిన విషయాన్ని కూడా చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. దాంట్లో భాగంగా ఈరోజు ఎఫిషియన్సీ ఆఫ్ ది ఎక్విప్మెంట్ 94% చేరడం జరిగింది. దాన్ని 99% తీసుకురావాలనే యొక్క ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ, హెల్త్ మినిస్టర్ మిత్రులు శ్రీనివాస్ గారు తీసుకొచ్చే ఆలోచన కానీ ప్రజలకు చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా ప్రభుత్వంలో వచ్చిన మార్పుల్లో భాగంగానే ఈనాడు అర్బన్ హెల్త్ సెంటర్స్ దాన్ని ఎలక్ట్రానిక్ అర్బన్ హెల్త్ సెంటర్గా, అదే ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలుగా ఈనాడు నామకరణం చేస్తూ ముఖ్యమంత్రి గారు దాన్ని అప్గ్రేడ్ చేస్తున్న విషయాన్ని కూడా మీకు చెప్పడానికి సంతోషిస్తున్నాను.
అభినందిస్తున్నాను. ఈ ప్రభుత్వాన్ని కూడా నా తరపున, ప్రజల తరపున కూడా, ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమాల్లో కొంత మెరుగైన వైద్య సేవల్ని ప్రజలకి దగ్గరికి చేర్చడానికి, ప్రజలు అందుబాటులో తీసుకురావడానికి, ప్రజలు ఏదైతే ఏ ప్రాంతంలో అనారోగ్యం పాలవుతున్నారో మనం చూసాం శ్రీకాకుళంలో. అంతకన్నా జబ్బు రాకముందు ప్రివెంటివ్ సిస్టాన్ని ప్రభుత్వ పరంగా సర్వే చేస్తూ ఎప్పటికప్పుడు అక్కడ ఉండే జబ్బులు ఏ రకంగా వస్తున్నాయి, వాతావరణం వల్ల వస్తా ఉన్నాయా, నీటి కాలుష్యం వస్తూ ఉన్నాయా, ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల వస్తూ ఉన్నాయా, ఏ రకమైన అక్కడ శానిటేషన్ వల్ల వస్తూ ఉన్నాయో చూసే కార్యక్రమం కానీ, అక్కడుండే భూమిలో వచ్చిన తర్వాత వైద్యం చేయడానికి ఈ ఆరోగ్య కేంద్రాలు మనం ప్రధానంగా సృష్టిస్తూ ఉన్నాం. దీన్ని మీ అందరూ కూడా చెప్పేది ఒకటే, ఇది మామూలుగా ఇక్కడికి ఉండే ఒక డాక్టర్తో పాటు పబ్లిక్ ప్రైవేట్ మెడికల్ అంటే మీకు తెలుసు, కోత వేస్తే ఇదివరకు ఎమర్జెన్సీ వెహికల్ వచ్చేది, అది ఇది పీపీ మోటే. అందుకని 104 కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్స్లో మొట్టమొదటిగా గత ప్రభుత్వాలు చేశాయి. ఈనాడు ఇవాళ టెస్టులు కానీ ఇవన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ మోడ్లో జరుగుతూ ఉన్నాయి. ఈ అర్బన్ సెంటర్లో కూడా చెప్తున్న పావర్టీలో ఉన్న వారు కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు, వారి కార్పొరేట్ వైద్యాన్ని కూడా అందించాలని అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క పబ్లిక్ ప్రైవేట్ అంటే ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కూడా అపోలో హాస్పిటల్ ఒక ప్రాముఖ్యమైన వైద్య సేవలు అందిస్తున్న ఒక కార్పొరేట్ సంస్థ, దానికి అనుసంధానం చేసుకుని ఈనాడు వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావడం కోసం ఏదైతే ప్రజల్లో మక్కువ కార్పొరేట్ వైద్యం కావాలని చెప్తున్నారో ప్రభుత్వ పరంగానే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్స్ కార్పొరేట్ వైద్యాన్ని కూడా అందించడంలో ఇది సఫలీకృతం అవడానికి ఇవాళ ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలని ఇవాళ ప్రారంభిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరంగా వైద్య రంగంలో ఈ 3 సంవత్సరాల్లో కూడా చాలా పెను మార్పులు వచ్చిన విషయాన్ని కూడా చెప్పడం సంతోషిస్తూ అటువంటి మార్పులు తీసుకురావడంలో సఫలీకృతం అయింది వైద్య శాఖ అని చెప్పి చెప్పడం ప్రశ్నించుకుని కేంద్రం ఎండగిండి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని మహదేవపట్నం వారి శాసనసభ్యులు కూడా అక్కడే ఉన్నారు, వారి ద్వారా బహుమతి ప్రదానం. మరి యొక్క ఆరోగ్య ఉప కేంద్రం ఉన్న పరిధిలో ఉత్తమ ఆరోగ్య సామాజిక ఆరోగ్య కేంద్రంగా కొవ్వూరు మరి యొక్క సామాజిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో, అలాగే విద్యా సేవేటింగ్ కాంపిటీషన్ ఎస్ఐ.